ఎన్నికల సీజన్లో పార్టీ ఫిరాయింపులు ఎంత కామనో కొత్త పార్టీలు పుట్టుకురావడం కూడా అంతే కామన్. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ వ్యాపారవేత్త గతంలో జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడినటువంటి రామచంద్ర యాదవ్ అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ ప్రజా సింహగర్జన పార్టీని ప్రారంభించినట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే విజయవాడలో గత ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జూలై 23న గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ప్రజా సింహగర్జన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ పరిపాలన నడుస్తోందని రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు. భూములు, మైనింగ్, ఇసుక పేరుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల్లో 30,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. చివరికి రాష్ట్రానికి రాజధాని కూడా కట్టలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు చెప్పి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితి కల్పించారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ అణచివేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాల్సిందే అంటూ స్పష్టం చేశారు. రాబోయే కొత్త పార్టీ రాష్ట్రంలో నవశకాన్ని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగి వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పలు పనులు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు తనపై దాడులు చేస్తున్నారంటూ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి తన ఇబ్బందులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించడం విశేషం. అదలా ఉంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల కోసం గజ్జకట్టేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నటువంటి ప్రజాగాయకుడు గద్దర్ చివరకు ఏదో పార్టీలో చేరడం కాకుండా తెలంగాణలో సొంత పార్టీ పెట్టాలంటూ నిర్ణయించుకున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మొదలు వైఎస్ఆర్టీపీ వరకు అనేక పార్టీల వేదికల మీద కనిపించి వినిపించినటువంటి గద్దర్ చివరకు సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, ఆ దిశగా ఆయన చకచకా అడుగులు కూడా వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న గద్దర్ బుధవారం అంటే జూన్ 21న గద్దర్ ప్రజాపార్టీ పేరుతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్ ప్రధాన కార్యదర్శిగా జి నగేష్ కలిసి దరఖాస్తును ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు. రాజకీయ పార్టీగా దరఖాస్తు చేసుకోవడానికి ముందు జరగాల్సిన ప్రక్రియ, లాంఛనాలన్నీ పూర్తయినట్లుగా కూడా ఆయన సన్నిహితులు తెలిపారు. పార్టీ పేరును సూచిస్తూ సమర్పించే దరఖాస్తుతో పాటే నియమ నిబంధనావళిని సైతం జత చేయనున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది గద్దర్ లక్ష్యంగా పేర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా గద్దర్ రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. మరోవంక స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల తీరు, ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న బాధలను పాటలుగా మలిచి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. నిజానికి గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం కూడా అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏపాల్ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయిపోయారు. ఇటీవల కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్టీపీ వేదిక మీద కనిపించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అభినందించారు కూడా. ఆమె కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి పరోక్షంగా మద్దతును ప్రకటించారు. అలాగే తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు కోదండరామ్తోనూ మంతనాలు సాగించారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అన్న దానిపై విస్తృత చర్చ అయితే జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ కోసమే గద్దర్ రాజకీయ గజ్జె కడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.